పెంచా గుండె గుబులును పెంచా గుంటెగా కవించా కంటి కొనుకును దోచా దిల్ ఖలాసే మన్ బటాసే ఎందుకంటే నన్ను చూసే చెయ్యి వేసే ఛాన్స్ ఇస్తే ఎవడైనా బానసే కోటి మనసే కొంగ తపసే కాస్త అనుసిస్తే అబాసే ఎంత ఆసే ఏం ప్రయాసే ఏం తమాషాలా மிசா மிசா துரக்கணி ரசிக்குள்ள ருசா ருசா பெரே ஆடதே தெக்கோ 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 இதாக்கிடி எவ்வரு ஆப்பரே தொர தொர சூப்புல தோப்பிடி சாலிகா வேடதே வினதே இகல்லரி கைப்புகா தவ்விதே வலலோ படதாமரி ఆడెవడో లేటెస్ట్ దొంగంటయ్యా ఆడుగుడు అని తేడా లేకుండా అందరు సొమ్ము దోసేస్తున్నాడు. మూసిన బీరు వాళ్ళు మూసినట్టే ఉంటున్నాయి, లోపల సొమ్మేమో గల్లంత అయిపోతుంది. అది గమ్మత్తు. ఇవన్నీ ఎందుకని హోమ్ మినిస్టర్గా నీకు మొత్తం పవర్స్ ఇచ్చేస్తున్నానయ్యా. ఆడి ఫైల్ తొందరగా క్లోజ్ చేయించేసి. మొదటి దొంగతనం జూలై 5న జరిగింది. 10 నెలల్లో 12 దొంగతనాలు. మీ లెక్క ప్రకారం 70 కోట్లు, నా లెక్క ప్రకారం అంతకన్నా ఎక్కువే. డాక్టర్స్, మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, బిజినెస్ మ్యాగ్నెట్స్ ఎవరిని వదలలేదు. ఈక్వేషన్ ఇస్ వెరీ క్లియర్. డాక్టర్ ఇంట్లో దొంగతనానికి ముందు రోజే అతని గురించి పేపర్లో గొప్ప డాక్టర్ అని ఆర్టికల్ వచ్చింది. లాయర్ గురించి టీవీలో ప్రోగ్రాం వచ్చిన మరుసటి రోజే ఆయన ఇంట్లో దొంగతనం జరిగింది. మంత్రి దొంగ గురించి కామెంట్ చేసిన తర్వాత రోజే ఆయన ఇంట్లో కూడా దొంగతనం చేశాడు. వాడి చేత దెబ్బతిన్న వాళ్ళందరూ ముందు రోజు ఏదో రకంగా న్యూస్లో ఉన్నవాళ్లే. అంటే మనకి క్లూస్ వదిలి వాడు ఎంజాయ్ చేస్తున్నాడు. వాడు రెగ్యులర్ దొంగ కాదు. వెరీ ఇంటెలిజెంట్, వెరీ కూల్, వెరీ క్యాల్కులేటర్. ఓర్ని బాస్ గాలా, ఫైల్స్ అన్ని ముందే చదివేసావట? వాడిని చదివాను. నా గెస్ కరెక్ట్ అయితే వాడి నెక్స్ట్ టార్గెట్ ఇక్కడే మన మధ్య ఉన్నాడు. ఎవరు? మీరే. మార్నింగ్ టీవీ 9లో ఇంటర్వ్యూ ఇచ్చారు కదా. నీ గెస్ కరెక్ట్ ఉండాలనే మన రూల్ ఉందా? మై గెస్ ఇస్ ఆల్వేస్ రైట్. మధ్యలో లకలకలేంట్రా, చంద్రముఖిని చూసిన రజనీలాగా మనకి జనమే యాదలేదు గురు. మెమరీ లాస్ షురు, రజనీలా కాదు.